సింగ్ నగర్ లో వరద సహాయక చర్యలకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. వరద ప్రభావంతో అనేక ఇళ్లు నీటముండగా అనేక ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ తరుణంలో ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం చేసింది. విజయవాడ నగరానికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటో మాట్లాడేదానికి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్చంద్ గారు మనతో ఉన్నారు. ఆయన కంటే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు మీరు చేపట్టారు, ప్రజలకు ఎవరికి నష్టం జరగకుండా? మన విజయవాడ పరిధిలో టోటల్ 64 వార్డ్స్ ఉంటే 64 వార్డ్స్లో దాదాపుగా 32 వార్డ్స్ ఎఫెక్ట్ అయింది. 286 సచివాలయంకి ఆల్మోస్ట్ 149 సచివాలయం ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ లాస్ట్ సండే మార్నింగ్ నుంచి కూడా మనము NDRF, SDRF అలాగే లోకల్ బోట్స్ కూడా అరేంజ్ చేస్తూ ఎక్కడెక్కడ మన బుడమేరు బ్రీచ్ అయిందో, వాటర్ ఎంటర్ అయిందో అవన్నీ కూడా వార్డ్స్కి మనము రిలీఫ్ అండ్ రియాక్టివ్ మెజర్స్ కూడా పంపడం జరిగింది. సో ఈ రోజు చూస్తే ఆఫ్టర్ 7 to 8 డేస్ చూసిన తర్వాత మనకి ఇంకా దాదాపుగా మనకి ఒక 8 to 10 వార్డ్స్ మేజర్గా వాటర్ ఇనండేషన్ అనేది ఒక 1 ఫీట్ దాకా ఉంది. అందులో ముఖ్యంగా ఈస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో మాకేం ఎఫెక్ట్ అవ్వలేదు ఎక్కువ, వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీ, సెంట్రల్ కాన్స్టిట్యుయెన్సీ మేజర్లీ ఎఫెక్ట్ అయింది. అజిత్ సింగ్ నగర్ బ్రిడ్జ్ వైపు నుంచి ఇటువైపు అలాగే నాకు వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 2 వార్డ్స్, 44, 43 ఆ వార్డ్స్ కూడా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి డ్రింకింగ్ వాటరు అలాగనే శానిటేషన్ రెండు కూడా బ్రిస్క్గా మనం యాక్టివిటీ స్టార్ట్ చేశాము. ఈ రోజుకి 149 సచివాలయంస్లో ఆల్రెడీ శానిటేషన్ టీమ్స్ బయట నుంచి ఒక 7,000 మంది డంప్ చేస్తూ బ్రిస్క్గా మనకు కావాల్సిన ఒక 250 వెహికల్స్ పెట్టి మనము శానిటేషన్ యాక్టివిటీ చేస్తున్నాము. 62 సచివాలయంస్ ఆల్రెడీ బయటపడినాయి, ఆల్రెడీ కూడా శానిటేషన్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయినాయి. త్వరలోనే ఈరోజు రేపట్లో మనం రిమైనింగ్ యాక్టివిటీస్ కూడా కంప్లీట్ అయినా చర్యలు తీసుకుంటున్నాము. మేజర్లీ మనకి జస్ట్ 1 or 2 డేస్ అయినా, అంటే లాస్ట్ సండే ఎఫెక్ట్ అయింది, జస్ట్ 2 డేస్ అయిన వెంటనే మనం 7 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా రిపేర్ చేయడం జరిగింది. సో డ్రింకింగ్ వాటర్ సప్లై అనేది ప్రాబ్లం లేదు, కానీ మన పైప్లైన్ అనేది ఇంకా వాటర్ కింద ఉండడం వల్ల కొన్ని కనెక్షన్స్కి మనం ఇంకా వాటర్ సప్లై చేయలేకపోతున్నాము. టోటల్ 1,29,000 కనెక్షన్స్, అందులో 77,000 కనెక్షన్స్ ఎఫెక్ట్ అయితే 12,000 కనెక్షన్స్ తప్ప రిమైనింగ్ కనెక్షన్స్ అన్నింటికీ కూడా వాటర్ అయితే వెళ్తూ ఉంది. కానీ స్కవరింగ్ లేకుండా తాగకూడదు కాబట్టి ఒక హెల్త్ అడ్వైజర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా క్లీనింగ్ వాషింగ్ పర్పస్కి వాడుకోండి, ఎట్టి పరిస్థితుల్లో డ్రింకింగ్ వాటర్ కోసం వాడుకోండి. ఈ 12,000 కనెక్షన్స్ కూడా పెండింగ్ ఉన్నవి కూడా ఈ 64, 63, 62 వార్డులు కూడా ఉన్నాయి. అవి కూడా యాజ్ అండ్ వెన్ వాటర్ రిసీడ్ అయిపోతే కవరింగ్ అయిన తర్వాత వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాటర్ సప్లై ప్రాబ్లం లేదు, కానీ రిసీవ్ చేసుకోవడానికి ఏరియా ఇంకా రెడీ లేదు కాబట్టి ఈ పర్టికులర్ యాక్టివిటీని మనము మానిటర్ చూస్తున్నాము. ఈ గ్యాప్ వల్ల ఎక్కడెక్కడ వాటర్ గ్యాప్ ఉందో ఇవన్నీ కూడా వాటర్ ట్యాంకర్స్ పెట్టి కంటిన్యూస్లీ ఆ వార్డ్స్కి పంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా డ్రోన్ల సహాయంతో, హెలికాప్టర్ సహాయంతో కూడా మనుషులు వెళ్ళలేని ప్రాంతాలకి సరఫరా చేశారు సార్, అది దాంట్లో ఎంత సఫలీకృతం అయ్యారు? అంటే ఇది ఫస్ట్ టైం మనము ఈ యాక్టివిటీని చేయడం జరిగింది డీపీ డ్రోన్ కార్పొరేషన్ ద్వారా. సో మనకి ఈ డ్రోన్ వల్ల దాదాపుగా 100,000 ప్యాకెట్స్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం చూస్తే చాలా హౌసెస్ కటాఫ్ అయిపోయినాయి, బోట్లో కూడా చేరలేని పరిస్థితి, బుడమేరు చాలా ఫాస్ట్గా ఉండేది, చాలామంది హౌసెస్ పైనుంచి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ డిమాండ్ చేయడం జరిగింది. సో ఈ సమయంలో ఈ డ్రోన్స్ అనేవి మున్సిపల్ శాఖ సంబంధించిన వాళ్ళు అధికారులు